మరొక్కసారి కేసీఆర్ గారు చెప్తున్న మాట 80,000 పుస్తకాలు చదివిన అపరమేధావి అని మరి కేసీఆర్ గారు 80,000 పుస్తకాలు చదివిన అపరమేధావి అయితే ఒక నియంతల ఎందుకు పరిపాలిస్తున్నాడు అంటే కేసీఆర్ గారు అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని చదవలేదు గాబోలు కాబట్టి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ఈ రోజు కేసీఆర్ కు ఇండియన్ కాన్స్టిట్యూషన్ అంబేద్కర్ గారు రాసిన ఇండియన్ కాన్స్టిట్యూషన్ ని ఒక బహుమతిగా ఇయ్యాలని దలంచినం తెర్సచా మళ్ళీ బ్యాక్ చేయొచ్చా కేసీఆర్ కు గిఫ్ట్ గా ఇవ్వాలని బ్యాక్ చేసాము మళ్ళీ బ్యాక్ చేయండి 80,000 పుస్తకాలు చదివాను అంటున్నాడు కేసీఆర్ గారు ఈ పుస్తకం మాత్రం చదివినట్టు లేడు కేసీఆర్ గారు ఈ పుస్తకం కూడా చదివితే మన రాష్ట్రంలో అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం అవలవుతుందేమో చూడాలి కేసీఆర్ గారు 80,000 పుస్తకాలు చదివాను అని చెప్తున్నాడు ఈ పుస్తకం కూడా చదవండి మన రాష్ట్రాన్ని ఆఫ్ఘనిస్తాన్ లా కాకుండా మీరు తాలిబాన్ లా కాకుండా ఒక నియంతలా కాకుండా పరిపాలన చేయాలని కేసీఆర్ కు వైఎస్ శర్మిల ఈ ఇండియన్ కాన్స్టిట్యూషన్ బుక్ ని బహుమతిగా ఇస్తుంది ఈ ఇండియన్ కాన్స్టిట్యూషన్ బుక్ ని స్వయంగా నేనే అందజేయాలని ఈ రోజు ఇక్కడ నుండి అంబేద్కర్ స్టాచ్యూ వరకు నడుచుకుంటూ వెళ్లి సాధారణ ప్రజలతో సహా అక్కడ నిలబడి ఈ అంబేద్కర్ రాసిన కాన్స్టిట్యూషన్ బుక్ ని మేము ఇవ్వాలని దలంచినాము